ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. గడిచిన కొద్ది కాలంగా కొద్ది రోజులుగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మీద అనేక సంఘటనలు పవన్ కళ్యాణ్ గారి మొదటగా చెప్పుకుంటూ వస్తే పవన్ కళ్యాణ్ గారు విశాఖ పర్యటన ఏదైతే జనవాణి అనేటువంటి ప్రజా సమస్యల మీద మేము తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జనవాణి అనే కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన ప్లేస్లో ఏదైతే మేము ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలకి అత్యంత చేరువలో పవన్ కళ్యాణ్ గారు వారే స్వయంగా వారి టైంని కేటాయించి ప్రజా సమస్యల్ని తెలుసుకునే ప్రయత్నం వాటికి ఏదో ఒక విధంగా ప్రజలకి ఆయన న్యాయం చేకూరుస్తూ ప్రజలకి ఏ విధంగా అండాదండగా నిలబడాలో ఆలోచించేటువంటి యొక్క భాగమే జనవాణి అనే కార్యక్రమం. ఆ కార్యక్రమం మేము మొదటగా 5 దఫాలుగా అనుకున్నాం. ఆఖరిగా ఉత్తరాంధ్రలో ఏదైతే మేము కార్యక్రమం చేయాలనుకున్నామో ఆ కార్యక్రమం కొన్ని సంఘటనల వల్ల వాయిదా పడడం జరిగింది. కానీ వాటిని పవన్ కళ్యాణ్ గారికి ఉన్న షెడ్యూల్స్ని బట్టి ప్లాన్ చేసుకుని ఒక వారం 15 రోజుల ముందే ఏవైతే ఫ్లైట్ టికెట్లు కానివ్వండి, అక్కడ మా కార్యక్రమానికి కావాల్సిన వెన్యూలు కానివ్వండి, అన్నీ కూడా మేము సిద్ధం చేసుకుని ఉత్తరాంధ్ర కేంద్రంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఎవరైతే ప్రజలు వారి సమస్యల్ని చెప్పుకోవాలనుకున్నారో వారి సమస్యని మీరు తెలియపరచుకోవచ్చు అని అక్కడ మాకు ఉన్నటువంటి మా యొక్క నాయకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి అందుబాటుని తెలియపరుస్తూ ప్రజల్లోకి ఆ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే విశాఖపట్నానికి విచ్చేస్తున్నారు అని తెలిసిందో వెంటనే వైఎస్ఆర్సిపి గ్రామసింహాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క గ్రామసింహం కూడా మీడియా ముందుకొచ్చి అసభ్యకరమైన వ్యాఖ్యలు, నువ్వు ఏ విధంగా వైజాగ్లో అడుగు పెడతావో మేము చూస్తాం అని స్వయంగా వైఎస్ఆర్సిపి నేతలు బెదిరించినటువంటి వీడియోస్ మనం పుష్కలంగా అన్ని యొక్క సోషల్ మాధ్యమాల్లో టీవీ మాధ్యమాల్లో చూసాం, విన్నాం, ప్రజలందరూ కూడా చూశారు. నిన్ను అడుగు పెట్టనీయం, నిన్ను చీరేస్తాం, చంపేస్తాం అని చెప్పి బెదిరించినటువంటి వైసీపీ గుండాలు ఖచ్చితంగా బెదిరించారు. అదే రోజు మాకు ధీటుగా వైఎస్ఆర్ గర్జన అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టారు. ఆ గర్జన ఖచ్చితంగా అది గర్జనే, కాకపోతే సింహ గర్జన అనుకున్నది పిల్లి గర్జన అయింది, వారి వల్ల కాలేదు. పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో అడుగుపెట్టిన తరుణం నుంచి వారిని బయటికి రానివ్వకుండా ఏదో ఒక సంఘ విద్రోహ శక్తి వచ్చి పాడు చేయడానికి వస్తే ఏ విధంగా ముట్టడిస్తారో, పోలీస్ మోహరింపు, పోలీస్ బలగాల్ని దింపి స్వయాన ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇలా ఇలా ఆయన వ్యాన్ని కొడుతూ మీరు ఎటువంటి బయటికి రాకూడదు, మీరు కారులోనే కూర్చోండి, మీరు అభివాదం చేయకూడదు, మీరు హోటల్లో నుంచి బయటికి రాకూడదు, డ్రోన్ కెమెరాస్ ఉపయోగించకూడదు, ఎటువంటి మీటింగ్స్ కండక్ట్ చేయకూడదు, ఇటువంటి ఆంక్షలన్నీ పెడుతూ పవన్ కళ్యాణ్ గారిని ఎంతో 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 చిత్రహింసకి చిత్ర వ్యధకి గురి చేశారు. ఆ సంఘటన అంతా జరిగిన తర్వాత మేము ఎంతోమంది మా యొక్క నాయకుల్ని, శ్రేణుల్ని, వీరమహిళల్ని, జన సైనికుల్ని అక్కడ అత్యంత ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్లకుండా అత్యంత హింస పెట్టి, కేసులు పెట్టి, జైల్లో పెట్టి, అటెంప్టివ్ మర్డర్లు పెట్టి రకరకాల వేధింపులకి గురి చేశారు. ఈ సంఘటన అంతా జరుగుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క ఎంతో ఈ యొక్క పోలీస్ వ్యవస్థ మీద వారికి ఉన్నటువంటి గౌరవాన్ని చూపుతూ ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళాలి, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అని వారి ఇబ్బందికి సైతం గురయ్యి కూడా దాని యొక్క జనవాణి కార్యక్రమాన్ని మా యొక్క వేరే నాయకులతో దాన్ని జరిపించి వారు అక్కడి నుంచి మంగళగిరికి తరలి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ మొత్తం సంఘటన చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ డెసిషన్లో భాగంగా ఏదైతే ప్రాంతాల వారీగా చేసిన జనవాణి కార్యక్రమం ఉందో దాన్ని మేము జిల్లాల వారీగా 26 జిల్లాల్లోనూ జనవాణి కార్యక్రమం చేయాలనే ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. అది తీసుకున్న తర్వాత నుంచి ఆ డెసిషన్ తీసుకున్న తరుణం నుంచి వైఎస్ఆర్సిపి నాయకులకు కానివ్వండి, ఆ ప్రభుత్వానికి కానివ్వండి, గుండెల్లో భయం మొదలైంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ప్రజల్లోకి వస్తే వారికి జరిగేటువంటి నష్టం ఏంటి, వారికి ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత ఏంటి, ఈ పాటికే వారికి తెలుసు కాబట్టి ఆ యొక్క భయం మొదలయ్యి పవన్ కళ్యాణ్ గారి మీద
పవన్ కళ్యాణ్ గారు నివసిస్తున్నటువంటి జూబ్లీ హిల్స్లో వారు నివసిస్తున్నటువంటి ఒక వారి ఇంటి దగ్గర రెక్కి నిర్వహించడం జరిగింది. ఆ రెక్కి నిర్వహించిన దాంట్లో మేము అది ఒక అంశం కాదు, మేము చాలాసార్లు చెప్పుకొచ్చాం కూడా. అనేక కొద్ది రోజులుగా ఆ సంఘటన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత దూషణలు మానేసి వ్యక్తిగతంగా వారిని దూషించడం ఆపేశారు. ఎందుకంటే ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది, వ్యక్తిగతంగా మనం దూషించినా వీరు తగ్గేటట్టుగా లేరు. అందుకని వ్యక్తిగత దాడులకి పాల్పడాలని ఆల్రెడీ నేర చరిత్ర ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ గారి మీద ఖచ్చితంగా కుట్రపూరితంగా ఈ యొక్క రెక్కి నిర్వహించారు. మాకు 100% వారి ప్రభుత్వం మీద, వారి నాయకుల మీద, వారి యొక్క అధిష్టానం మీద మాకు అనుమానాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని ఇక్కడ హైదరాబాద్లో ఏదైతే మా తెలంగాణ రాష్ట్ర నాయకులు ఉన్నారో వారి ఆధ్వర్యంలో ఇక్కడ జరిగినటువంటి రెక్కి కానివ్వండి, వచ్చిన కార్లు కానివ్వండి, గుజరాత్ నుంచి వచ్చిన కారు కానివ్వండి, ఏపీ రెడ్డి కార్పొరేషన్ కారు కానివ్వండి, వీటి మీద అక్కడ వచ్చినటువంటి వ్యక్తుల్ని మేము తీసుకెళ్ళి వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు ఇంకా దర్యాప్తు జరుగుతోంది, ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్ ఇన్వెస్టిగేషన్. ఆ కేసు అనేది క్లోజ్ చేయలేదు. ఒకటి. రెండోది, మేము నిన్న కాక మొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కానివ్వండి అనేక మార్లు మేము క్రితం కూడా మేము తెలియపరుచుకున్నాం. ఏదైతే ప్రజా నివాసిత ప్రాంతాల్లో ఈ పబ్బుల్ని నడపడం వల్ల అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళకి ఇబ్బంది జరుగుతోంది అనే తరుణం మా దృష్టికి వారు తీసుకొచ్చారు. అవి రిటర్న్గా మేము లెటర్స్ కూడా చూపించాము, వారు మాకు ఇచ్చినటువంటి రిక్వెస్ట్లు కూడా. దాని మీద మేము వెళ్ళి ఇదొక్కటే కాదు, తబలారాస్ రోడ్ నెంబర్ 36 జూబ్లీ హిల్స్లో ఉన్న పబ్ మీదే కాదు, అనేక పబ్బులు అనేక అంశాల మీద, ప్రజా నివాసిత ప్రాంతాల్లో పబ్బులు ఉండకూడదు అనే అంశం మీద మేము చాలా చోట్ల రిప్రజెంటేషన్స్ అండి ఆ యాజమాన్యాన్ని మేము క్వశ్చన్ చేయడం కానివ్వండి, శాంతియుతంగా ధర్నాలు చేయడం కానివ్వండి, అదేవిధంగా పోలీస్ వారికి, పోలీస్ శాఖ వారికి, గవర్నర్ గారికి, ప్రభుత్వాలకి సోషల్ మీడియా ద్వారాగా మేము మా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అనేక రిక్వెస్ట్లు క్రితం కూడా మేము పెట్టున్నాము, గతంలో కూడా మేము తెలియపరుచున్నాం. దయచేసి వీటి మీద ఒక కన్స్ట్రక్టివ్గా ఒక కట్టడి ఒక విధానాన్ని తీసుకురండి అని చెప్పడం జరిగింది. ఇదంతా జరుగుతున్న తరుణంలో ప్రజాపక్షాన నిలబడి ప్రజల కోసం పోరాడేటువంటి జనసేన నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, జనసేనని అనుసరించేటువంటి నాయకులు, వీర మహిళలు, అదేవిధంగా జన సైనికులు, వీళ్ళందరినీ ఉద్దేశిస్తూ నిన్న మన అంబటి రాంబాబు గారు, మీరు అంబటి రాంబాబు గారో రాష్ట్ర లీలన రాంబాబు గారో రాష్ట్రం అంతా తెలుసు, దయచేసి మీరు యువత ఏ విధంగా ఉండాలి, మహిళల్ని ఏ విధంగా గౌరవించాలి, ఇలాంటి నీతి వాక్యాలు చెప్పకండి రాంబాబు గారు. ఎందుకంటే మొదట మీరు ఆచరించి తర్వాత ప్రజలకు చెప్పండి, మీ యొక్క కార్యకర్తలకు చెప్పండి. మీకు ఒకటే చెప్తున్నాం, మా జన సైనికులు సైకోలు అన్నారు కదా, మా వాళ్ళు సైకోలే. ఏ విధమైనటువంటి సైకోలు అంటే, మీరు బీరు బిర్యానీ ఒక దీనికోసం యువతని ప్రేరేపిస్తుంటే, అదే యువతని రాష్ట్ర బాగు కోసం, అదే యువతని రాష్ట్రంలో దేశం కోసం ఒక ప్రాణాలు అర్పించినటువంటి మహామహులకి కట్టుబడి ఉండేలాగా ఒక చెగువేరా, ఒక భగత్ సింగ్, ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఒక మహాత్మా గాంధీజీ, ఒక పూలే గారు, ఇలాంటి వాళ్ళని అనుసరిస్తూ వాళ్ళ యొక్క ఐడియాలజీతో ఫాలో అయ్యేటువంటి సైకిల్లా తయారు చేస్తున్నారు. ఇది మా వాళ్ళు ఉన్నటువంటి విధానం, ఇది మీరు యువతని ప్రేరేపించే విధానం. దయచేసి రాంబాబు గారికి మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఏదన్నా మా అధ్యక్షుల వారి గురించి కానీ, మా సైనికుల గురించి కానీ, మా నాయకుల గురించి కానీ మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. మేం సిద్ధంగా ఉన్నాం, మా నాయకుడి దాకా అక్కర్లేదు, మేం సిద్ధంగా ఉన్నాం. మీరు పాలసీ మీద మాట్లాడండి, మీరు ఈ రోజున మీరు మాట్లాడండి, పోలవరం ఎక్కడి దాకా వచ్చిందో మీరు మాట్లాడండి, అంశాన్ని ఎక్కడి దాకా తీసుకొచ్చారో మీరు మాట్లాడండి. అంతేకాని పిచ్చి పిచ్చి కూతలు కూస్తే దయచేసి మీ వయసుకి గౌరవం ఇచ్చి మేము తిట్టట్లేదు, మాకు తిట్టడం రాక కాదు. అంబటి రాంబాబు గారు ఇదే వేదికగా చెప్తున్నాం, దయచేసి మీ నోరు అదుపులో పెట్టుకోండి. ఇంకొకసారి మీరు ఇంకొక మాట మా యొక్క జనసేన గురించి కానీ, మా వాళ్ళ గురించి కానీ మీరు మాట్లాడితే పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. ఈ యొక్క దిశగా మీరు దయచేసి తెలుసుకోండి. రాక్షస పాలన దరిద్రపు నేర చరిత్ర కలిగినటువంటి ప్రభుత్వానికి దిక్సూచి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్.
దయచేసి మీరు నీతులు చెప్పకండి. మీ నీతులు వినడానికి మేము సిద్ధంగా లేము, ప్రజలు కూడా సిద్ధంగా లేరు. ప్రజల వ్యతిరేకత మీకు అర్థం అయ్యింది కాబట్టే మీరు ఈ రోజున మీడియా ముందుకొచ్చి ఏదో మాట్లాడేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ టైం కూడా టికెట్ ఇస్తారని ఫీల్ అవుతున్నారు. దయచేసి మీరు ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు ఎలా బాగు మేలు చేకూర్చాలో ఆలోచించండి. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మీద ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే వారి ఇంటి మీద రెక్కి కానివ్వండి ఇటువంటి అంశాలు జరుగుతున్నాయో, అదేవిధంగా ప్రజా సమస్యలు ఉన్నాయో, రెండు వేరే. ప్రజా సమస్యల మీద తెలంగాణలో ఉన్నటువంటి నాయకత్వం పోరాడుతూ ఉంటుంది, ప్రజల కోసం పోరాడుతుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడిని కాపాడుకునే అంశంలో ఖచ్చితంగా ఈ విషయం మీద మేము ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారికి, మా తెలంగాణ రాష్ట్ర నాయకత్వం వారు అతి త్వరలో మేము వెళ్ళి వారికి వినవించుకుంటున్నాం. ఇదే విధంగా వారికి మేము రక్షణ కల్పించాలంటూ ఆల్రెడీ మేము జూబ్లీహిల్స్ పిఎస్ పరిధిలో ఉన్నటువంటి ఎస్హెచ్ఓ గారికి, అదేవిధంగా జూబ్లీహిల్స్ పరిధిలోకి వచ్చేటువంటి ఏసీపీ గారికి, అందరికీ కూడా వారికి రక్షణ కల్పించమని మేము ఆల్రెడీ అర్జీలు పెట్టడం జరిగింది. దయచేసి మీరు రాష్ట్రాన్ని కాపాడండి. మా నాయకుడిని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు, మేము ఇదే ముఖ్యంగా మీకు తెలియజేసుకున్నాం. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.